టిల్లు సౌండ్ బాక్స్ ఆఫీస్ వద్ద మామూలుగా లేదు చిన్న సినిమాగా వచ్చి పెద్ద రేంజ్ లో కలెక్షన్లు కుమ్మేస్తోంది ఏ సెంటర్లలో దీని రచ్చ పీక్స్ ఆదివారం హౌస్ఫుల్ బోర్డులతో థియేటర్లు కలకలలాడాయి కిలాడీ నెగిటివ్ టాక్ టిల్లుకు చాలా ప్లేస్ అయింది మొదటి రోజే నాలుగు కోట్ల పైగా షేర్ అంటే చిన్న విషయం కాదు ఒక్కోసారి మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ స్టార్లకే ఇది అంత ఈజీ కాదు అలాంటిది సిద్ధు జొన్నలగడ్డ లాంటి అప్కమ్మింగ్ హీరో ఈ ఫిగర్స్ నమోదు చేయడం చూస్తే రచ్చ ఏ రేంజ్లోకెళ్ళిందో తేలిపోయింది చాలా చోట్ల కిలాడి కన్నా ముందు ఈ సినిమాకే అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ కావడం గమనించాల్సిన అంశం రెండో రోజు కూడా మూడు కోట్ల దగ్గరగా షేర్ ఉంటుందని అంచనా అంటే కేవలం మొదటి వారం సగం దాటకుండానే పూర్తిగా బ్రేక్ ఈవెన్ దగ్గరికి వెళ్ళిపోయినట్టు అన్నమాట బంగారాజు సైతం లాభాల్లోకి వెళ్ళటానికి మూడు వారాలు పడితే డీజేటీలు బడ్జెట్ థియేట్రికల్ బిజినెస్ చిన్నదే అయినా కూడా తొమ్మిది కోట్ల మొత్తం అనేది ఒక రకంగా రిస్కే అయినా కూడా ఇంత ఫాస్ట్ రికవరీ ఎవరు ఊహించనిది ఏపీ తెలంగాణ మూడు రోజుల షేర్ ఐదు కోట్ల అరవై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా నలభై లక్షలు ఓవర్సీస్ ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ షేర్ ఏడు కోట్ల ఐదు లక్షలు మొత్తానికి కు డీజటిల్లు మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు జనం థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న మెసేజ్ ఇచ్చాడు ఏదైనా పెద్ద హీరో సినిమా వస్తే థియేటర్ల వద్ద జాతర ఖాయమనే క్లారిటీ వచ్చేసింది నిర్మాతలు డేట్లు అనౌన్స్ చేయడమే ఆలస్యం ఏపీలో ఆంక్షలు పూర్తిగా తీసేస్తే ప్రకటనలు ఇంకా వేగంగా వస్తాయి దేశం మొత్తం మీద తెలుగు ప్రేక్షకులు ఆదరించినంత ఇంకెక్కడ సినిమాలు చూడరని మరోసారి రుజువైంది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్